ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సందర్భంలో మనం అందరం ప్రార్థన చేసుకుందాం ప్రక ముందు మా దేవ మీకు వందరములు శుద్ధుల సూత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు యొక్క సమయంలో మమ్మల్ని తండ్రి యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా మీ యొక్క వాక్యంలో మేము ఎదగాలి మా హృదయంలో మీ మాటలు దాచుకోవాలి మీ వాక్యానుసారంగా మేము బ్రతకాలి శ్రద్ధ కలిగి ఈ యొక్క ప్రపంచంలో ఎంతమంది అయితే ఇదిగో మాకు విరోధంగా వచ్చి ప్రశ్నలు అడుగుతారో మీ గురించి సందేహపడతారో మిమ్మల్ని అవమానపరచాలని చూస్తారో వారందరికీ తండ్రి ఇదిగో ధైర్యంగా సహనంతో వినయంతో వారికి సమాధానం చెప్పడానికి సహాయం చేయండి మాట్లాడబోచున్నా మరియు చదవబోచున్న నాకు ఇక్కడే శ్రద్ధ పెట్టుకొని ఇక్కడే మనసు పెట్టుకొని చదవడానికి అలాగే తండ్రి సత్యంలో నిలబడడానికి సహాయం చేయండి క్రీస్తునామంలో అడిగి పెట్టుకొని వచ్చినాం తండ్రి ఆమెన్ ఒక పాట పాడుకుందామండి సంఖ్యమెండు గడిచిన కాలం రాలిపోయిన పండు అదే మసలు వాడే ఉత్తముండు ఎందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే మేలైదని చేయని నడవడి జ్ఞాపకమే జ్ఞతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే యాతన తరగని జ్ఞాపకమే కళ్ళ ముందు కరిగిపోరా

मनिषि व्रत कुलो न नीति करुवाये సన్న పునార వస్త్రము ధరించినది దేహము జీవితకాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము కలకంటీనము ఆకలి దిగంబరత్వము దేహము కురుపులమయము లాజరు కది జ్ఞాపకము సన్నపునార వస్త్రము ధరించినది దేహము జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము కుక్కల కంటహీనము ఆకలి దిగంబరత్వము దేహము కురుపులమయము లాజరు కది జ్ఞాపకము ఉరి మరణపువశము ముగిసనువాయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలగా శేషం కొనేలి దాన ధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మ కార్యము దేవుని కవిజ్ఞాపకము సాక్షుల గణ సమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్య జీవము ధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మ కార్యము దేవునికి అధి జ్ఞాపకము సాక్షుల ఘన సమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్య జీవము పాసము కచ్చితము లేకుంటే అసాధ్యము దేవుని కదే ఇష్టము అపవిత్రులు నిషిద్ధము కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం ముందు లోకమందు ఏది నీదిరా లోకమందుదిరాపకాలుగా శేషం మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే మేలైదని చేయని నడవడి జ్ఞాపకమే గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే పాతాలపు తరగని జ్ఞాపకమే కుల ముందు కరిగిపోవురా జీవితం శాశ్వతం లోకమందు ఏది మీరా జ్ఞాపకాలేగా శేషం ఇది మాయే ఈరోజుకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము ఆమోసు గ్రంథము ఒకటవ అధ్యాయం నుంచి నాలుగవ అధ్యాయం వరకు మనము చదువుకుందాము ఒకటవ అధ్యాయం నుంచి యూదారాజైన ఉజ్జీయ దినములలో ఇజ్రాయేల్ రాజుగూ ఎహోయాశు కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇజ్రాయేలులను గూర్చి తేకోవలోని పశుల కాపరులలో ఆమోసనకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినదేమనగా ఎహోవా సీనిలో నుండి గర్జించుచున్నాడు యశలేము నుండి తన స్వరము వినబడు చే వినబడ చేయుచున్నాడు కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి కర్మేలు శిఖరము ఎండిపోయి ఎండిపోవుచున్నది యహోవాసులు వచ్చినది దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించెను ఏలైనగా దాని జనులు పంట దూళ్ళగొట్టు పంట దూళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నేను హజయేలు మందిరములోని అగ్ని నేను హజయేలు మందిరములో అగ్ని వేసేదను అది బెన్షదదు యొక్క నగరులను దహించి వేయును దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను అవెను లోయలో నున్న నివాసులను నిర్మూలము చేతును బేతే బేతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వాణిని నిర్మూలము చేతును సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపబడుదరని ఎహోవాస్ సెలవిచ్చుచున్నాడు ఎహోవాస్ సెలవిచ్చినదేమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాని శిక్షించును ఏలైనగా ఎదోము వారి కప్పగింప వలనని తాము చెరపట్టిన వారందరినీ కొనిపోయి రాజా యొక్క ప్రాకారము మీద నేను వేసేదను అది వారి నగరులను వేయును అష్టోదులో నివాసులను నిర్మూలము చేతును అస్కెలోను రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును ఇంకను ఉన్న ఫిలిస్తీలను క్షేమగునట్లు నేను ఎక్కువను మెత్తదనని ప్రభువు అగు యహోవాస్ సెలవిస్తున్నాడు యహోవాస్ సెలవిచ్చినది ఏమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలైనగా దాని జనులు సహోదరుల నిబంధన సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారందరినీ ఏ ఏదోలకు అప్పగించిరి నేను తూరు ప్రాకారం మీద అగ్నివేసేదెను అద్ అది దాని నగరులను దహించి వేయును యహోవాసలు వచ్చిన దేమనగా ఏదోము మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వాణిని శిక్షించును ఏలైనగా వాడు కనికిరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహ సహోదరులకు వారిని మానక చీల్చుచు వచ్చెను తేమాను మీద అగ్నివేసేదెను అది బ్రోసా యొక్క నగరులను దహించి వేయును యహోవాసలు ఇచ్చినదేమనగా అమ్మోనీయులు మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును ఏలైనగా తమ సరిహద్దులను మరి విశాలము చేదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టుదును రణ కేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించి వేయును వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కనుపోబడుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు రెండవ అధ్యయము యహోవా సెలవిచ్చినది ఏమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతెను ఏల వారు ఏదో రాజు ఎముకలను కాల్చు సున్నము కాల్చి సున్నము చేసిరి మోయాబు మీద నేను అగ్ని వేసేదను అది కెరీ కిరియేతు నగరులను దహించి వేయును గల్లును రణకేకలను బాణానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను వారితో కూడా వారి నేను సంహరించేదనని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా యూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను ఏలైనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనక పోయిరి యూదా మీద నేను అగ్నివేసేదెను అది ఎరిశలేము నగరులను దహించివేయును యహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేల్ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును ఏలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులని అమ్మి వేయుదురు పాదరక్షల కొరకై బీదవారని అమ్మి వేయుదురు దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీని త్రవకు అడ్డము వచ్చెదరు ఒక ఒకదానిని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు జుల్మానా సొమ్ములతో కొనిన ద్రాక్ష రసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంతా బలము వారగున వారునగు అమోరీలను వారి ముందర నిలవడవకుండా నేను నాశనము చేసి తిని పైన పైనవారి ఫలములను పైన వారి ఫలమును క్రింది వారి మూలమును నేను నాశనము చేసి తిని కదా మరియు ఐగుప్త దేశముల నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలనని నలభై సంవత్సరములు అరంద అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని గదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనలలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని ఇజ్రాయేలీలారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్ష రసము త్రాగించి తిరిగి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞయించి తిరిగి ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రక్కునట్లు నేను మిమ్మను అనగద్రక్కుదును అప్పుడు అతి వేయి అగువాడు తప్పించుకొన పోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనక ధైర్యము తెచ్చుకొన జాలక పోవును బలాడుదురు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును వీలుకాడు జాలక పోవును వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును మరియు ఆ దినమందు బలార్జులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును ఇదే యహోవా వాకు మూడవ అధ్యాయము ఐగుప్తు దేశము నుండి యహోవా రప్పించిన ఇజ్రాయెల్ ద్వారా మిమ్మను గూర్చి మిమ్మను గుర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారినందరిని గుర్చీ ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మను శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎదుర ఎర దొరకక సింహము అడవిలో గర్జించున ఏమియు పట్టుకొనకుండానే కొథమసింహము గుహలో నుండి బొబ్బ పెట్టున భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కున ఏమియు పట్టబడకుండా ఉరిపెట్టివాడు వదిలి లేచున పట్టణమందు బాకానాదము వినపడగా జనులకు భయము పుట్టకుండాన యోహోవా చేయనిధి పట్టణములో ఉపద్రవము కలుగున తన సేవకులైన ప్రవక్తలకును తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమి చేయడు సింహము గర్జించను భయపడని వాడేవడు ప్రభు అయిన ఆజ్ఞ ఆగ్నేయుడు ప్రవచింపకుండు వాడేవాడు అష్టోదు నగరులో ప్రకటన చేయుడి ఐగుప్త దేశపు నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు శంభ్రణకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులో బలత్కారము చేత దోపుడు చేతను సొమ్ము సొమ్ముకూర్చుకుందరు కాబట్టి ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేగా నీ నగరులు పాడవును యహోవా సెలవిచ్చినదేమనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కానను చెవి ముక్కైనను విడిపించుచు విడిపించినట్లుగా శుభ్రునులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇజ్రాయేలు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవిచ్చినదేమనగా నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూడిగా తెలియజేయడి ఇజ్రాయిల్ వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతలులోనికి బలిపీఠములను నేను శిక్షింతను ఆ బలిపీటపు కొమ్మలు తెగవేయబడి నేలరాలును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులను లయమగును నగరులు పాడవును ఇదే ఎహోవ వాకు నాలుగవ అధ్యాయము షమురోను పర్వతమునున్న భాషను ఆవులారా దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నగలగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయుడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించుడి ప్రభు అయిన యహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణ మీదనగా ఒక కాలము వచ్చి అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు అటు ఇటు తొలగకుండా మీరందరూ ప్రాకారము గండ్ల ద్వారా పోవుదురు హార్మోన్ మార్గమున వెలివేయబడుదురు ఇదే యహోవా వాక్కు బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి ప్రతి ప్రాతకాలమున బలు తెచ్చి మూడేసి దినములకొకసారి భాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి ఇజ్రాయిల్ ద్వారా ఈలాగున చీట మీకిష్టమై ఉన్నది ఇదే ప్రభువైన వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా న నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు మరియు కొంతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపక పోతిని ఒకచోట వర్షము కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయేను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకేగా గా పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయేను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను చేసి తిని గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజురపు చెట్లను ఒలీవ చెట్లను తినివేసెను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు మరియు నేను ఐగుప్తీల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కువ ఎక్కువ ఎక్కువనంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు దేవుడు సుధమ గుమ్మరాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటిలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు కాబట్టి ఇజ్రాయిలారా మీ ఎడల నేను ఇలాగ చేయదును చేయుదును గనక మీ దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడు పర్వతములను నిరూపించువా నిరూపించువాడును గాలిని పుట్టి పుట్టించువాడును ఆయనే ఉదయమున చీ చీకటి కమ్మజేవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించుచు దేవుడు సంచరించు దేవుడును సైన్యములకు అధిపతి ఎగు అని ఆయనకు పేరు ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము ప్రార్థన చేసుకుందామండి అంటే దీని గురించి ఒకసారి అంటే మనం ఒకసారి ఏం చదువుకున్నామో ఒకసారి మనం చూసుకుందాము మొదటి అధ్యాయంలో సిరియనులు ఫిలిస్తీలు తూరు నివాసపు వారు ఏదో మీలు అమ్మోనీలు వారి మీద రాబో దేవుని న్యాయ తీర్పులు ఎలాగున్నావో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాము రెండవ అధ్యాయంలో మోయాబు యూద ఇజ్రాయేల్ అని వారి మీద దేవుని యొక్క కోపము రగులు అంటే మీరు మూడు సార్లు నాలుగు సార్లు తప్పు చేశారు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టాలని దేవుడు చెప్పడం మనం చూసుకున్నాం అలాగే మూడవ అధ్యాయంలో ఇజ్రాయేళ్లకు విరుద్ధంగా దేవుని న్యాయ తీర్పు అవశ్యమే అంటే నలభై సంవత్సరాలు నడిపించాడు కదా నలభై సంవత్సరాలు నడిపించి అందులో నుంచే ప్రవక్తలను అందులో నుంచే మరి నాజీరులను అందులో నుంచే తనకు కావలసిన వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇదిగో ఎప్పుడైతే దేవునికి విరోధంగా వాళ్ళు తప్పు చేశారో వారిని మరి తీర్పులోనే తీసుకువెళ్ళేది నేనే కదా శిక్షించాలి కదా అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు అలాగే నాలుగవ అధ్యాయం దీనులను బాధపెట్టడం వలన ఇజ్రేరుల విగ్రహారాధన చేసినందువలనను వారి చెడు స్వభావము ద్వారా దేవునికి కోపములు రగులుకొనిను ఎవరికైనా అంతే మనం ఎప్పుడైనా ఒక మనిషికి మనము మంచి చేయాలి అని మంచిలోనికి వాళ్ళు నడిపించాలని వారి కొరకు ఎన్నో త్యాగాలు చేసినప్పుడు ఎంత సాక్రిఫైస్ మనం చేసినప్పుడు ఆ మనిషి మనకు విరోధంగా తప్పు చేస్తే మనకు కోపం వస్తుంది కదా అది ఒకసారి కదా రెండుసార్లు కదా నలభై సంవత్సరాలు దేవుడు కాపాడాడు నలభై సంవత్సరాలు అందుకనే ఆయన వారు చేసిన తప్పిదమ్మల ప్రకారంగా వారి న్యాయ తీర్పులోనికి తీసుకురావడం అనేది మనం చదువుకున్నాము తలలో ప్రార్థన చేసుకున్నాం ముందున మా దేవా మీకు వందనములు తండ్రి ప్రభు ఇదిగో దుష్టాంతంగా ప్రతి మాట కూడా మా కొరకు రాయించారు తండ్రి మంచి చెడు మేలు కీడు బాధ సంతోషము ప్రతి దానిని కూడా మా గారు రాయించారు ఇవన్నీ కూడా తండ్రి మేము మాదిరిగా తీసుకొని మా బ్రతుకులు ఎలా ఉండాలో ఎలా మలుచుకోవాలో అని మరి మాకు తేజేశారు తండ్రి దాని ప్రకారంగా మేము బ్రతకడానికి సాయం చేయమని మీరే మిమ్మల్ని నడిపించమనే క్రీస్తేశ్వరం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు